చట్టబద్ధమైన సంపూర్ణ హక్కును కల్పిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలను తెలుగుదేశం పార్టీ సహించలేక నీచ రాజకీయాలకు దిగజారిందని రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని బరత్రా ఆరోపించారు. స్థానిక 45వ డివిజన్ వాంబే గృహాల వద్ద జరిగిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దశాబ్దాలుగా హక్కులేని విధంగా జీవిస్తున్న పట్టాదారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక చారిత్రాత్మక నిర్ణయంగా జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇటువంటి పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నిస్తున్నానని, ఇంతకాలం చంద్రబాబు నాయుడు నిద్రపోయారా అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో గూడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్, నగర బీసీసీఎల్ చైర్మన్ మజ్జి అప్పారావు, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు, గూడాల ప్రసాద్, బత్తిన చక్కర్రావు, పీత రామకృష్ణ, చావాకుల సుబ్రహ్మణ్యం, ఎర్రా ప్రసాద్, ఓంకార్ దుంగ సురేష్, వట్టికోటి కృష్ణవేణి, అనంతలక్ష్మి, హసీనా, ఉల్లూరి రాజు, బిల్డర్ చిన్న, విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో 3 వార్డులకు సంబంధించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రజలందరికీ కూడా చైతన్యం వచ్చే అవసరం ఉంది కాబట్టి ప్రతిపక్షాలు ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో ఈ వర్ణాన్ని కూడా ప్రజలకి చైతన్యం కల్పించాలి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాబట్టి గతంలో ఎవరైతే ఈ ఇళ్ళు పైన అప్పు ఉందో అర్బన్ ప్రాంతాల్లో 20,000 రూపాయలకి దీనికి పూర్తిగా మీరు 1983 నుంచి 2021 ఈ సుమారుగా ఈ 38 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలేని, ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేని నిర్ణయం. మీకు నిజంగా అప్పు క్లియర్ చేసుకున్నా కూడా అది పూర్తి హక్కు అనేది లేదు, ఎందుకంటే ఈ ఇళ్ళన్నీ కూడా 22A లోనే ఉంటాయి, అంటే నాన్ ట్రాన్స్ఫరబుల్. మీరు మీ తదనంతరము ఉన్న వాళ్ళ మటుకే ఈ యొక్క ఆస్తిని అనుభవించాలి తప్పితే అమ్ముకునే హక్కు లేదు. జనరల్ గా మీరు ఎవరైనా కూడా ఎక్కడైనా ఆస్తి కొనుక్కున్నప్పుడు సర్వ హక్కు ముక్తులతో మీరు క్రయ విక్రయాలు కూడా చేసుకునే అవకాశము ప్రతి ఆస్తికి కూడా ఉంటుంది. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అదే హక్కుల్ని కల్పిస్తూ మరి ఇవాళ ఒక అద్భుతమైన ఓటీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. మొన్న మేము సుబ్రహ్మణ్య మైదానంలో ఎంతో మంది లబ్ధిదారులని వాళ్ళ మాటల్లో ఆనందం చూశాం. కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాబా నగర్ ప్రాంతంలో కానీ మల్లికార్జున నగర్ ప్రాంతంలో కానీ మేము అడిగాం, అమ్మ మీకు గజం విలువ ఎంత ఉంది అని అంటే వాళ్ళు చెప్పేవారు 35,000 ఉందండి, 40,000 ఉంది గజం, ఎన్ని గజాలు మీ స్థలం అని అంటే 60 గజాలు 70 గజాలు అని చెప్పారు. అంటే సుమారుగా కేవలం ఖాళీ స్థలం మనం వాల్యూ తీసుకుంటే కనీస పక్షాన 35 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం. అంతేకాకుండా వాళ్ళు కట్టుకున్న ఇల్లు విలువ చూస్తే కనీసం 5-6 లక్షల రూపాయలు విలువ చేసే హౌస్. అంటే మనం యావరేజ్ గా చూసుకున్నా కూడా సుమారుగా ప్రతి ఇల్లు కూడా 25-30 లక్షలు విలువ చేసే ఇల్లుని మరి ముఖ్యమంత్రి గారు 20,000 రూపాయలకే ఓటీఎస్ అంటే ఏంటి, దాని క్లారిటీ ఏంటన్నా
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. సో కచ్చి